వచ్చే ఎన్నికల్లో పోటీపై తగ్గేదేలే అంటున్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా అంటూ స్పష్టం చేశారు ఎక్కడా తల వంచేదే లేదన్న తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనని చెప్పారు తన రాజకీయ పదవి తన కోసం కాదని తన జిల్లా కోసం అన్నారు తనపై కొన్ని పరాన్నజీవులు కుట్రలు చేస్తున్నాయన్నారు తుమ్మల కార్యకర్తల దయతోనే జిల్లా కోసం 40 ఏళ్ళు పని చేస్తా అన్నారు తుమ్మల నాకు ఈ ఎన్నికల అవసరం లేదు గానీ మొన్నటి ఎన్నికల తోటే ఆ గోదావరి జలాల తోటి జిల్లా ప్రజల పాదాలు కడిగి రాజకీయానికి స్వస్తి చెప్తానని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీతో కూడా అనేక సందర్భాల్లో చెప్పాను నా రాజకీయ పదవి నా కోసం కాదు నా జిల్లా ప్రజల యొక్క సుఖశాంతమైనటువంటి సుఖవంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి జీవితం గడపటం కోసమే నా రాజకీయ జీవితం తప్ప నాకు భగవంతుడి ఇచ్చినటువంటి అవకాశం జిల్లా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం మీరు ఇచ్చినటువంటి అండదండలు నేను నాగల్ దున్నుకునేటటువంటి సామాన్యుని నన్ను ఈ రాష్ట్రానికి మంత్రి చేసి ఇన్ని పనులు చేసే అవకాశాన్ని ఇచ్చిన ఖమ్మం జిల్లా ప్రజల యొక్క రుణం నేను తీర్చుకోలేనని చెప్పుకోవడం సందర్భంగా మనం చేస్తున్నాం దానికి తగ్గట్టుగానే నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కింద పడ్డా మీద పడ్డా మీరు నా ఎన్నంటి ఉండి ఎప్పుడూ నన్ను మీ చేతులతో ఎత్తి నన్ను రాజకీయంలో బతికిచ్చారని చెప్పి కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి మీ ప్రేమ కోసం మీ అనుబంధం కోసం మీ ఆలోచన కోసం తప్పకుండా ఆ గోదావరి జలాలు తోటి మీ పాదాలు కడిగేదాకా నేను శాసనసభ్యుడిగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నాకు పదవి అలంకారం కోసం కాదు అహంకారం కోసం కాదు ఆధిపత్యం కోసం కాదు లేకపోతే అధికారాన్ని చలాయించటం కోసం కాదు నా ప్రజల భూముల చిరునవ్వు కోసమే నాకు రాజకీయం అని చెప్పి కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి నా రాజకీయ లక్ష్యం నెరవేరేదానికి కొంతమంది పరాన్న భక్తులు కొన్ని రాజకీయ ఎత్తుగడలేయొచ్చు నేను ఎన్నోసార్లు కింద పడ్డా మళ్ళీ మీ చేతులతో లేపి నన్ను ఎక్కడో నిలబెట్టారు నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఆ విశ్వాసం ఉంది ఖమ్మం జిల్లా ప్రజలు నన్ను మీ గుండెల్లో పెట్టుకొని రాజకీయంగా బతికిస్తారనే చెప్పే ఆలోచనతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్తున్నా తప్పకుండా ఈ ఎన్నికల్లో మీకోసం మీ జిల్లా ప్రజల కోసం మనందరి కోసం మీ గౌరవం కోసం మీ ప్రతిష్ట కోసం మీ కీర్తి కోసం మీ ఆత్మాభిమానం కోసం మీ ఆత్మ గౌరవం కోసం నేను నిలబడతానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను.